హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామేజ్ సాటర్డే అయిపోయింది సండే అయిపోయింది మళ్ళీ మండే వచ్చేసింది వెల్కమ్ సో చక్కగా ఇక నిన్న మొన్న బాగా ఎంజాయ్ చేశారు అండ్ కోర్స్ ఈ నెల మొత్తం మనకు ఎంజాయ్మెంటే ఎందుకంటే ఇప్పుడు ఏ షాపింగ్స్ చూసినా ఎక్కడ చూసినా ఏ బేకరీ చూసినా ఎక్కడ కూడా గుమఘుమలు ఆడిపోతూ ఉన్నాయన్నమాట ఎందుకంటే ఈరోజు ఇరవై ఒకటి ఇంకొక నాలుగు రోజుల్లో క్రిస్మస్ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్ వేడుకలకు హాలిడేస్ కూడా ఇస్తున్నారు చక్కగా పిల్లా పాపులతో అందరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ప్రతి ఒక్కరంటే ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మంచిగా స్టార్ అని చెప్పేసి ఇంటి ముందు పెట్టేసుకుంటున్నారు కాలనీలో ఎక్కడ చూసినా కూడా ఇటువంటి స్టార్స్ పెద్ద పెద్ద స్టార్స్ మనకు ప్రత్యక్షం అవుతున్నాయి ఆకాశంలో ఉండే స్టార్స్ అన్ని ఇంటి గుమ్మాళ్ళ ముందు వేలాడుతూ ఉన్నాయన్నమాట సో మై డియర్ మామస్ అండ్ మామీజ్ ఇక మండే వచ్చేసింది గంటసేపు మీతోనే ఉంటాను మీకు కావాల్సినటువంటి బోల్డ్ అన్ని కబుర్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మావా ఇది రికార్డెడ్ షో లైవా అంటే లైవే ఈరోజు డేట్ ఎంత ఇరవై ఒకటి ఇప్పుడు సమయం ఎంత ఆరు గంటల నలభై ఒక్క నిమిషం అంటే పర్ఫెక్టే ఎస్ అండ్ ఈరోజు పుట్టినరోజు దొరుకుతున్నటువంటి మన గారికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ గారు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే ఇంకా ఈరోజు ఎవరైనా పెళ్లి రోజులు జరుపుకుంటున్నారా లేకుంటే ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు చెప్పే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు వాయస్ జగన్మోహన్ రెడ్డి మామగారు పుట్టినరోజు సో జగన్ మావ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జగన్ అన్న అనొచ్చు కదా జగన్ మావ అని ఎందుకన్నా అంటే నాకు ఎవరైనా కూడా మావా తోటే సమానం అండి ఈవెన్ వైఎస్ఆర్ గారు కూడా నేను మావా అని చెప్పేసి పిలుస్తాను చంద్రబాబు నాయుడుని కూడా మావానే పిలుస్తాను కేసీఆర్ను కూడా ఓకే ఎస్ మనతో మాట్లాడడానికి ఎవరో నవ్వుతూ ఉన్నారు కాల్ చేసి ఎవరు హలో హలో నమస్తే అండి హలో నమస్తే అండి నమస్తే అండి బాగున్నారండి బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు ఓకే నుండి మాట్లాడుతున్నారు మీరు నెల్లూరు నుంచి అండి నెల్లూరు నుండి మైథిలి మీరు కాల్ చేస్తున్నారు కాబట్టి మీకు నెల్లూరు నుండి హైదరాబాద్ వరకు రెడ్ కార్పెట్ ఇస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్ కార్పెట్ వేసి మేము ఫ్లవర్ బోకేసు మా అమీర్పేట్లో పట్టుకొని ఉంటాం మీకోసం ఓకే సార్ మీరు నెల్లూరు నుండి అమీర్పేట వరకు ఆ రెడ్ కార్పెట్ మీద రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ రావాలి ఓకే పక్కన బోర్డ్ అన్ని ఫ్లవర్స్ పెడతాం వస్తా వచ్చేసాం సార్ ఓ నెల్లూరు నుంచి హైవ్ హైదరాబాద్ దాకా వచ్చేసాం సార్ రెడ్ కార్పెట్ మీద

థ్యాంక్ యూ వెరీచ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలి సార్ తప్పకుండా అండి చెప్పండి జగన్ అన్నకి పుట్టినరో శుభాకాంక్షలు చెప్పేసేయండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ జగన్ అన్న ఇటువంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఓకే జగన్ అన్నకి మెనీ 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 మనీ మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే సో మరి ఏంటి జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా అలాగే ఈరోజు జ జగన్ అన్నది కాకుండా కూడా ఇంకొక అమ్మాయి ఇది పుట్టినరోజు ఉందండి ఎవర్ సార్ తమన్నా అండి తమన్నా తమన్నా ఓకే సార్ తమన్నాకి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తమన్నా ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం వండర్ఫుల్ తమన్నాకి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఒకవేళ జగన్ గారు సరే రాజకీయాల్లోని కూడా ఆయన కూడా సినిమా తీద్దామని చెప్పేసి అనుకున్నాను అనుకోండి సార్ హీరోయిన్ తమన్నా పెడతారా అంతే సార్ తమన్నా సెట్ అయిపోతుంది తమన్నా సెట్ అయిపోతుందా

ఎన్ని డబ్బులు లేదు సార్ ఏం లేదు సార్ అంత ఆన్లైన్ అయిపోయింది డబ్బులు నాకు అర్థం కాదు మైత్రి గారు మీరు లేదు సార్ ఆన్లైన్ అయిపోయింది సార్ ఇప్పుడు ఏం అంత లేదు ఆన్లైన్లోనే ఇచ్చేస్తున్నారా వచ్చే సిన్సియర్ ఆఫీసర్ సార్ అంత వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఊరికే అలా సరదాగా నన్ను లేండి మీ మీ మాటల్లో నాకు స్వచ్ఛత కనబడుతుందండి మైథిలి మైతిలి గారు మీ మీ మాటల్లో స్వచ్ఛత పవిత్రత అన్ని కూడా కనబడుతున్నాయి పొరపాటున ఏమన్నా ఏమే మైథిలి నేను ఆఫీస్ నుండి ఇది తీసుకొచ్చానంటే ఎందుకు తీసుకొచ్చారండి మన ఇంట్లోనే బోర్డు ఉన్నాయి చిశ్రా బోర్డు ఆఫీస్లో ఉన్నాయి అని చెప్పేసి అంటారు కావచ్చు మీరు అంతే సార్ ఒక ఆయన ఇలానే అన్నాడట యాక్చువల్గా నానా నానా నాకు పెన్నులు కావాలి నాన్న నాకు పెన్ను ఖరాబ్ అయిపోయింది ఇంకొక పెన్ను కావాలి నాన్న అని చెప్పేసి అన్నాడట అన్న తర్వాత ఊరికనే ఊరుకున్నాడు అనమాట అయితే ఈ పిల్లోడు ఏం చేశాడు ఆ పక్కింట్లో ఉన్నటువంటి పెన్ను తీసుకొచ్చాడు అనమాట అరే నువ్వు ఆ పక్కింట్లో ఉన్నటువంటి పెన్నులు పెన్నులేం తీసుకొస్తున్నావు కదా అక్కడ అసలు ఎందుకు తీసుకొచ్చావు ఆ పెన్నులన్నీ కూడా వాళ్ళే వాళ్ళకి ఇచ్చి నేను ఆఫీస్ నుండి తెస్తున్నావు కదా డైలీ పది పదిహేను అన్నాడు అదేనా ఏం చేశారు మైదుల గారు ఈరోజు ఈరోజు వేరే ఫంక్షన్ ఉంటే వెళ్ళేసి వచ్చాను సార్ అంటే ఏం ఉండలే ఇంట్లో అంటే ఇంట్లో ఇంట్లో సార్ ఇంట్లో చేపల పులుసు సార్ ఆహా నెల్లూరు చేపల పులుసు ఫేమస్ సార్ ఏమి వినకూడదో ఏమి వినకూడదో అని చెప్పేసి అంటే అదే చెప్పేశారు మీరు ఫేమస్ సార్ చేపల పులుసు బాగా చేస్తారా మీరు ఎప్పుడైనా నెల్లూరు వస్తే భోజనం పెడతరా మా ఇదిలి మాకు తప్పకుండా రండి సార్ ఆల్వేస్ వెల్కమ్ సార్ అవునా థాంక్యూండి నెల్లూరులో ఇంకా చాలా మంది ఉన్నారు మన వాళ్ళందరూ కూడా ఏమండి పులుసు బాగుంటుందా ఫ్రై రెండు బానే ఉంటాయి సార్ ఓకే రెండు బానే అంటే మీరు రెండు బానే చేస్తారన్నమాట ఓకే నేను మీ ఇంట్లో తినాలా నేను మీ ఇంట్లా తినాలా తినొద్ద అనేది ఇప్పుడు మీరు చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట నేను ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతాను మీ మీరు చాలా క్యాజువల్ గా చెప్పాలి దీన్ని సీరియస్ తీసుకోవద్దు మీ సార్ ఎన్ని కిలోలు ఉంటాడండి మా సార్ సిక్స్ ఇప్పుడు హైట్ హైట్ వచ్చి ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఓకే సో మీరమ్మా అంటే మీరు సారీ టు ఆస్క్ యూ పర్వాలేదు చెప్పేసి అండి మన రేడియోనే కాబట్టి మీరు ఎంత ఉంటారా అయితే ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటారా మీరు ఎందుకంటే మీరు బాగా వండి పెడుతుంటే ఆయన చాలా లావుగా అయ్యాడనుకో మీరు అంత రుచికరమైనటువంటి ఫుడ్ ఉంటేనే కదా తినేది అంతే మొన్న ఒక ఆమె మా ఇంటి పక్క ఆమె ఇలానే అంటుంది అనమాట మహేష్ మా ఇంటికి భోజనానికి ఎప్పుడు అన్నది అన్నదనమాట అంటే ఎప్పుడు రాను అన్న మీరు ఎప్పుడైనా పర్వాలేదు రండి భోజనానికి అని చెప్పేసి అంటే నేను అన్నాను మీ సార్ హైట్ ఎంత అని ఆ మా సార్ హైట్ వచ్చేసి ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉంటాడు అన్నదన్నమాట ఎన్ని కిలోలు ఉంటాడు అన్న బాగానే పక్కా ఉంటాడు నలభై నలభై ఐదు అని చెప్పేసి అన్నదనమాట అయితే రానని చెప్పిన నేను ఎందుకు రానన్నా అనుకున్నారు మీరు

అంతేనా చెప్పులు వేసుకొని తినాలి కావాల్సి అయితే నెల్లూరుకి వచ్చేసి నెల్లూరు చావులు పూసి తిన్నారంటే ఇంక నెల్లూరు నదిలి పెట్టారు సార్ అవునా నెల్లూరులో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ప్రవీణ్ అండి సింగర్ నెల్లూరులో నెల్లూరు సింగర్ ప్రవీణ్ సార్ వచ్చారా నెల్లూరుకి నేను ఎప్పుడూ నెల్లూరు రాలేదండి వచ్చి తిన్నారంటే కాకుంటే మొన్న ఒక అయ్యగారు వచ్చాడు మా ఇంటికి పెళ్లి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆయన ఏమన్నాడు నీకు ప్రకాశం జిల్లా అమ్మాయి కావాలా గుంటూరు అమ్మాయి కావాలా విజయవాడ అమ్మాయిలు కావాలా నర్సాపురం అమ్మాయిలు కావాలా వైజాగ్ అమ్మాయి కావాలా అది కావాలా అంటే నెల్లూరు అమ్మాయి కావాలి అని అడిగాను అనమాట నెల్లూరు అబ్బా ఇగో ఈ మాట కోసమే ఈ మాట కోసమే వెయిట్ చేస్తున్నాడు ఎందుకంటే నెల్లూరు వాళ్ళు ఎందుకు ఇంత అందంగా ఉంటారు అనే స్పెషల్ సార్ నెల్లూరుకి అవునా అవును సార్ యా ఎందుకంటే ఎక్కువగా ఫిష్ తింటారు కాబట్టి అది ఫిష్ అనేది తొందరగా డైజెస్ట్ అయిపోద్ది ఎక్కువగా లావు కారు చూడడానికి కూడా చాలా మంచిగా ఉంటారు అండ్ అలాగే నెల్లూరు వాళ్ళకు చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది అట నిజమేనండి ఉండొచ్చు సార్ అది కూడా ఉండొచ్చు ఉండొచ్చా ఉండొచ్చు సార్ చక్కగా ఉందండి చాలా చక్కగా మాట్లాడారు నిర్జనలు అంటే ఇంకా అదే కదా సార్ నెల్లూరు నిర్జనలు అంటే బాగా క్లవర్గా ఉంటారు మంచిగా ఉంటారు అందంగా ఉంటారు అవునండి 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 అదే సార్ ఓకే మరి చూసి పెడతారా ఎవరినైనా మీకు కావాలంటే ఎందుకు చూడం సార్ బొచ్చడి మంది ఉంటారు సార్ అవునా బొచ్చడి మంది అవసరం లేదు ఒక్కరు చాలు నాకు ఏమండి చెడు మంది అవసరం లేదు మైతులు కాదు ఒక్కరు చాలండి వాళ్ళల్లో ఒక్కరిని ఎంపిక చేసుకో వాళ్ళల్లో ఒక్కరిని ఎంపిక ఇది బాగుందండి యాక్చువల్గా ఇది చాలా బాగుంది

ఆ లయన్ వెరీ పేర్ మనం నైస్ నిండి ఎక్కడ ఉంటారు వాళ్ళు పాప మీ అల్లుడు ఎక్కడ ఉంటారు బ్యాంక్ బెంగళూరులో ఉంటారు బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యగమా అది వాళ్ళు మెడిసిన్ మెడిసిన్ సంబంధించింది ఒక కంపెనీ ఒకటి చేశారు సర్ మెడికల్ కి సంబంధించింది అవునా వెరీ నైస్ బయో టెస్ట్మెంట్స్ బయో అది ఓకే ఓకే బయో టెస్ట్మెంట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ అండి చాలా బాగుంది ఉన్నారా ఇంట్లో పక్కన మీ పాప గానీ వాళ్ళు మీ అల్లు లేదు సార్ నేను ఫ్రెండ్ ఇంటికి వచ్చిన్నాను అవునా మా ఫ్రెండ్ కూడా మీకు కాల్ చేస్తా ఉంటది అవునా ఏం పేరు సుగుణ శ్రీ ఓ సుగుణ సుగుణశ్రీయా సుగుణ గారు మాకు తెలియకపోవడం ఏంటండి ఆమె తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో స్టార్ ఇప్పుడు సుగున గారు చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు అందుకోసమే అన్నాను సుగుణ గారిది సడన్ గా నాకు గుర్తు రాకోలే ఒంగోలు అని అయితే ఈసారి ఒంగోలు వచ్చినప్పుడు ఖచ్చితంగా సుగున గారిని మిగిలిన సరే నెల్లూరు కదా అంటే మీరు అలర్ట్గా ఉండరా లేదా అని చెప్పేసి టెస్ట్ చేశాను కరెక్టే మీరు అన్ని బాగానే గుర్తుంటాయండి మైత్రి గారు

ఆ ఓకే సర్ ఏవే ఇంత మంచి వాయిస్ ఉంది పాడండి ఒకసారి చూద్దాం నై గుడ్ వాయిస్ సర్ నాకు ఎప్పుడు అనిపిచదు మీ ఆయన చెప్పలేదా ఇప్పుడు లేదు సర్ అట్వంటి పొగడతలేం పొగడరు సర్ మావారు ఆహా అంటే ఇప్పుడు మీరు మీరు పొడి పొడిగించుకోలేదా సరే పొగడించుకోలేదా లేదు సర్ ఎప్పుడు పొగడరు అవునా ఎందుకు నేను ఎప్పుడు సాంగ్స్ అయిపోడుకుంటానే ఉంటాను ఇంట్లో నేను ఎప్పుడు పొగటం అంటే ఎప్పుడు వాడేదే కదా ఏముంది అందులో కొత్తగా మైత్రి అంటాడు కావచ్చు అంతే అంతే నేనే బోర్ కొట్టేసింది సార్ వాళ్ళకి అవునా థర్టీ ఇయర్స్ అయింది సార్ మ్యారేజ్ అయ్యి నేను ఏని బోర్ కొట్టేసింది సార్ మీ మ్యారేజ్ అయి థర్టీ టూ ఇయర్స్ అయిందా అమ్మో ఇంత మంచి వైవాహిక జీవితం అండి మీది మైతిలి గారు సార్ పేరు ఏం పేరు శ్రీనివాసులరావు ఓకే మీరు చాలా అదృశ్యవంతులు అండి నిజంగా అటువంటి హస్బెండ్ అటువంటి సహనం ఉన్నటువంటి హస్బెండ్ రావడం మీరు ముప్పై రెండు సంవత్సరం నుంచి వాళ్ళ పాటలు పాడుతుంటే ఆయన వినిపెట్టడం అనేది ఎంత సహనం కావాలండి నిజంగానే సార్ రోజు పాడలేదు సార్ వాళ్ళు ఏం రోజు పాడేవి చెయ్యలేదు రోజు పాడరా రోజు పాడడం ఓకే ఎప్పుడో ఏదైనా హమ్ చేస్తుంటాం అంతే వండర్ఫుల్ అండి సరే మనకోసం నేను సరదాగా ఉన్నాను ఒకసారి రెడీ మైతిల్ గారు వన్ టూ త్రీ గో చూసుకో పదిలంగా హృదయాన్ని అర్థల్లా చూసుకోలే చూసుకో పదులంగా హృదయాన్ని అడిగేసారి సాంగ్ ఏం ఇష్టం సార్ ఈ సాంగ్ హృదయాన్ని ఎందుకు అద్దంతో పోలుస్తారో తెలుసా నీకు తెలుస్త ఎవరైనా గాయపరిస్తే అది పగిలిపోతుంది కాబట్టి ఎందుకు అంత వైలెంట్స్ ఆలోచిస్తారు మంచిగా ఆలోచించాలి హృదయంలో ఏముందో తెలుస్తుంది అద్దంలో కూడా ఏముందో తెలుస్తుంది మనకు అంతేనా అందుకోసమే హృదయాన్ని అద్దాన్ని ఒకే దగ్గర చెప్తుంటారనమాట నా హృదయంలో ఏమీ లేదురా అంత ఓపెని అని చెప్పేసి చెప్పినప్పుడు అద్దంలో కూడా మనకు క్లియర్ కనబడుతుంది ఏంటి అనేది ఎదుటి వ్యక్తి హృదయంలో ఏముందో చాలా ఈజీగా అంటే ఇప్పుడు కాకుండా ఒక రెండు నెలలో మూడు నెలలో ఆరు నెలల తర్వాత నుండి కూడా బయటపడుతుందండి చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి ఎంత మంచి మాట చెప్పారు చాలా సైకాలజీ కూడా మీకు బాగా తెలుస్తున్నట్టుంది ఒకసారి ఉండండి మనకు సూర్యకుమార్తో మాట్లా సూర్యకుమారి అంటున్నా లైన్లో ఉండండి యా ఓకే మీరు ఏం పాట వింటారు ఈరోజు మైథిలి గారు నాకు ఈ పాట వినిపించండి సార్ చూసుకో పది అనురాగ దేవత అనురాగ దేవత అనురాగ దేవత మూవీలో సాంగ్ సార్ సూపర్ గా ఉంటుంది శ్రీదేవి సార్ పాడుతుంది అవునా అనురాధ దేవత అనురాగ దేవత అనురాగ దేవత రామారావు శ్రీదేవి ఓకే ఎందుకంటే మాకు లైన్ లో అనురాధ అని అమ్మాయి ఏమండి అనురాధ గారు వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అనురాధ దేవతనా అనురాగ దేవత అంటే బట్ మీ ఆయన మీకు పెళ్లి అయిపోయిన తర్వాత మిమ్మల్ని వచ్చిన తర్వాత నువ్వు నా అనురాధ దేవతవే అని చెప్పేసి అంటాడు అనమాట చాలా బాగుంది మీరు అడిగినటువంటి పాట కూడా రెడీ ఉంది మైథిలి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఒకసారి మన మేడం ఫోన్ ఇవ్వండి సుగుణ గారికి నమస్తే మామా నమస్తే అండి సుగనగర్ ఎంత మంచి ఫ్రెండ్ నుండి పరిచయం చేశారండి మీరు సార్ బెస్ట్ ఫ్రెండ్స్ టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ నిజంగా మరి మీ ఇంటికొస్తే భోజనం ఉండేది మీ ఇంట్లో చేయనా మేడం వాళ్ళ ఇంట్లోనా ఇద్దరు ఎక్కడ చేసినా ఒకటే సార్ మా ఇద్దరే ఒకటే అనమాట ఏదైనా అవునా అంటే పర్వాలేదు మేడం మన దగ్గరి నుంచి తిండి దగ్గర ఏదైనా ఇద్దరు ఒకటే సార్ అంతేనా అంటే ఏమి ఇబ్బంది లేదు ఎక్కడ తిన్న ఇబ్బంది లేదు తను ఏమనుకోదు నేను ఏమనుకోను అయితే నో ప్రాబ్లం లంచ్ వాళ్ళ ఇంట్లో వేసి డిన్నర్ మీ ఇంట్లో వేసేస్తాను నాకు ఏ ప్రాబ్లం లేదు మొత్తం ఒకే దగ్గర చేసిన ఇబ్బంది అంటే మొత్తం లంచ్ డిన్నర్ ఒకే సరే ఇట్లా వండర్ఫుల్ అండి సో నైస్ ఆఫ్ యూ ఆ మేడం కోసం ఒక సాంగ్ కూడా డెడికేట్ చేస్తూ ఉన్నాము మరి వైఎస్ జగన్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి అలాగే తమన్ కూడా చెప్పండి మేడం అంట సంగీత దర్శకుడు మీరు తమన్న అన్నారుసా సరే జగన్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాగే మంచి మంచి పనులు చేస్తా కొంచెం కింద కూడా గమనిస్తూ ఉండాలి జగన్ గారు పై స్థాయిలోనే కాకుండా కింద గమనిస్తూ ఉండాలి అలాగే తమన్నా పుట్టినరోజు శుభాకాంక్షలు

అవునా ఎగ్జామ్ రైన్ పోయేటప్పుడు ఒకటి ఉంటుంది కదా ఓకే చిన్నపిల్లలకి ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ పాట వేస్తారు కదా తీరు తీరు గణన అరే ఈ పాట మనం ఆ మేడం తో మాట్లాడేసి అయిపోతుండే మైథిలి గారితో నెక్స్ట్ టైం పాడిద్దాం నెక్స్ట్ టైం పాడిద్దాం హలో చెప్పండి మైతిలి గారు తిరు తిరు గణనాథ అనే పాట వచ్చా మీకు మీరు మీరు నేర్చుకోండి నేర్చుకొని రేపే ఎల్లుండే ఈ వీక్ లో మీరు ఎప్పుడు వాడినా పర్వాలేదండి

గారు గారైతే చక్కగా మాట్లాడారు నిజంగా కూడా మనకు చేపల పులుసు పెడతా అన్నారండి అలాగే పెళ్లి సంబంధం కూడా చూస్తూ అన్నారండి ఎంత బాగుందండి అయితే కోడి లేకుండానే కూడా మనం చికెన్ తినచ్చు ఇక నుంచి చికెన్ తినాలంటే కోడిని కోయాల్సిన అవసరం లేదు ప్రపంచంలో తొలిసారిగా ల్యాబ్లో తయారైన కోడి మాంసాన్ని వినియోగించేందుకు సింగపూర్ ప్రభుత్వం అనుమతించింది అమెరికాకు చెందినటువంటి ఈస్ట్ ఈట్ జస్ట్ గూగుల్ ఒకసారి చూడండి ఈట్ జస్ట్ అనే కంపెనీ మొదట అనుమతి దక్కించుకుందనమాట కోడి కణాలను ఓ బయోరిక్టార్లో ఉంచి వాటికి కావలసినటువంటి ప్రోటీన్లు అందిస్తారు అవి విభజన చెంది కణజాలాలుగా మారుతాయి మనకు కావలసినటువంటి సైజు పెరిగి పెరిగిన తర్వాత ఆ సైజును మనం వాడుకోవచ్చు కావలసినంత సైజు మనము ప్రోటీన్ పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట సేమ్ చికెన్ లానే ఉంటుంది కానీ చికెన్ కాదు బోల్డ్ అంత ప్రోటీన్ ఉంటుంది అందులో ఇక లెగ్ పీసే ఒక్కొక్కటి కిలో కిలో చేయాలి మనం అనరాధ గారికి ఒక్క లెగ్ పీస్ ఇచ్చి రెండు కిలోల లెగ్ పీస్ ఇచ్చేసి తినాబాయ్ ఎంజాయ్ అన్నారు ప్యూర్ వెజ్ అయ్యో మీరు ప్యూర్ వెజ్ అవున్ సార్ ఓకే ఎలా ఉన్నారు అనరాధా బాగున్నారా మీరు నేను చాలా చాలా బాగున్నాను అనరాధ నిజంగా మరి సాటర్డే సండే మనకు గ్యాప్ వచ్చేసింది ఈ గ్యాప్లో ఏమేమి చేశారు ఏంటి మీ అమ్మగారు ఏమైనా స్పెషల్ చేశారా లేదా మనకు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ దగ్గరకి వస్తుంది అవున్ సార్ ఈరోజు అయితే అమ్మ మిర్చిలు చేసింది సార్ తిన్నాను అమ్మ మిర్చిలు చేసింది తిన్నారా ఏంటి ఈ రోజు స్పెషలు ఏం లేదు సార్ ఇక నేనే కొద్దిగా మిర్చిలు తినాలని ఉందా అంటే అమ్మ చేసింది అవునా అమ్మ దగ్గరికి ఏమన్నా వెళ్ళి ఏమనలేదు కొద్దిగా మిరపకాయ బజ్జీలు ఏమమ్మా అని అడిగాను అంటే నాకు అంత వస్తుంది నాకు కూడా చేయడం కానీ అమ్మ చాలా కొద్దిగా టేస్టీగా మంచి చేస్తుంది అందుకని కొద్దిగా అంటే అమ్మ ఓకే ఓకే సాయంత్రం చేస్తారా అని ఇంతకు ముందు సాయంత్రం చేసిన స్నాక్స్ లాగా తిన్నా అవునా మిరపకాయ బజ్జీలా అవును సార్ ఓకే బాగుందండి చక్కగా ఉంది

ల్ట్ వేసుకుంటే చిన్న చిట్కుడు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదనుకోండి పూరీలు చేసేసుకుంటాం కదా సార్ మామూలుగా తర్వాత ఈ హల్వా చేసుకుంటాం కదా డ్రై ఫ్రూట్స్ అన్ని ఎక్కువ వేసుకొని ఈ పూరి మామూలుగా మనం హల్వా కొంచెం తీసుకొని పూరీని కొంచెం ముక్క తీసుకుని హల్వా అందులో ముగ్గు పెట్టి మనం తిన్నాం అనుకోండి సూపర్ గా ఉంటుంది హల్వా పూరి అవి రెండా అవి రెండు కూడాను కాంబినేషన్ మాకు మీ సార్ పెట్టారా లేదా అంటున్నా అంటే పూర్తి చేయలేదు లేండి నిన్న అంటే ఎప్పుడు చేస్తాం కదా మేము అందువల్ల అన్నమాట మామూలు హల్వా ఒకటే చేశాను నిన్న ఓకే వెరీ నైస్ అండి చాలా బాగుంది మంచి హల్వా లాంటి విషయం చెప్పారు అలాగే అనురాధ కూడా కొన్ని ఇప్పుడు హల్వా లాంటి విషయాలు కొన్ని చెప్తే చెప్పాను రాధా హల్వా అంటే సార్ నాకు డబుల్ క్యూటీ చాలా ఇష్టం సార్ ఇంకా అప్పుడప్పుడు టైం దొరికితే ఇంట్లో డబుల్ కమిటీ ప్రిపేర్ చేస్తాను తిండేనా బాగా నేను కొటేషన్ సేపు కొటేషన్ సేపు అంటే ఊకే తిండి గురించి మాట్లాడుతూ ఉండు మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏం నీకు అంత తిండిగోలే ఉంది బాగా ఈ మధ్య

కాదు నిన్న మాత్రం చాలా అంటే చాలా చలిపెట్టిందండి నిన్న ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ చలి పంజాబ్ విసురుతోంది ఇప్పటికే రాత్రి కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి దీనికి తోడు ఉత్తర వాయువ్య భారతం నుంచి రాష్ట్రంలోని శీతల గాలులు వస్తుండటంతో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావం తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరగనుంది అని చెప్పేసి అన్నారు నిజంగా నేను నైటు నిన్న ఊరికినే బిల్డింగ్ ఎక్కి నిలబడ్డాను కాసేపు ఎంత చలిగా అనిపించేసింది నాకు అనిపించేసింది అమ్మో నేను ఇంత చలినే అసలు తట్టుకోలేను మరి మన వాళ్ళు అమెరికా మధ్యలో ఒక్క నిమిషం ఆగాలి మీరు మన వాళ్ళు అమెరికాలో ఎంత తట్టుకుంటున్నారు ఆ మంచులో ఎలా ఉంటున్నారు అసలు నేను నైటు పది గంటలకు కూడా టీ వేసుకొని తాగినా అంత చలికి తట్టుకోలేకపోయాను మార్నింగ్ మార్నింగ్ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఏమంటే మరి మీరు అమెరికాలో వాళ్ళు మీకు ఎలా అండి చలిని ఎలా మీరు భరిస్తున్నారు ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు అంటే అన్ని మఫ్లర్స్ అవి వేసేస్తున్నట్టున్నారు నాకు తెలుసు మీరు అయినా ఇంట్లో వేడి ఇవ్వడానికి ఏదో ఒకటి ఉంటుంది కదా అదే కట్టెలన్నీ కూడా ఒక దగ్గర వేసి కాలుస్తారు కదా దాన్ని ఏమంటారో తెలియదు బట్ మొత్తానికి అయితే హీటింగ్ రూమ్ ఒకటి ఉంటుంది కాబట్టి చక్కగా ఉండొచ్చు అన్నమాట సో బాగుంది చక్కగా మరి ఆంధ్రా దేవమైన కొటేషన్ చెప్తా చెప్తాను సార్ అంతకడి సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ బర్త్డే ఉంది కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ సబ్జెట్ డే సార్ మీరు ఇలాంటి బర్త్డేస్ మరి ఎన్నో మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ తరపున అలాగే నా తరపున మహేష్ సార్ తరపున టెక్నీషియన్స్ టీమ్ అందరి తరపున అలాగే సూర్య కుమార్ తరపున అలాగే సోత్రం అందరూ చెప్పినా ఇలాంటి కోటేస్ మీరు ఎన్నా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వండర్ఫుల్ చెప్పాలి నేనే అలాగే తమన్న గారికి కూడా మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది గారు ర్త్డేస్ మరి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సార్ మన రెగ్యులర్ కాలర్ గంగసాయి గారి వాళ్ళ మ్యారేజ్ డే ఉంది గంగసాయి గారికి అలాగే లక్ష్మి గారికి విషు హ్యాపీ మ్యారేజ్ డే ఇలాంటి మ్యారేజ్ డేస్ మరి ఎన్న జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఆర్జే మురళీకృష్ణ శర్మ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే సార్ మీరు ఇలాంటి బర్త్డేస్ మరి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ గారికి కంగ్రాచులేషన్స్ అంతే సార్ సో వీళ్ళ వీళ్ళందరికీ కలిపి ఒక బర్త్డే జింగిల్ ప్లే ఒక బర్త్డే జింగిల్ ప్లే చేస్తున్నాము హ్యాపీ బర్త్డే మీరు కుమారి గారు చెప్పండి మీరు మధ్యలో మాట్లాడుతున్నారు ఎవరైనా మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడితే మీ మీ మాట వినబడదు వాళ్ళ మాట వినబడదు తెలుసా వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడాలి అట్లా అయితే సోను సుదుకు విగ్రహం కట్టించారు ఎక్కడ కరోనా విషయంలో కరోనా ఈ విషవాలయంలో చాలా మంది చిక్కుకున్నారు ఈ కరోనా విలయంలో ఎంతో మందికి ఆపద్ బాంధవుడిగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నటువంటి సోను సుదుకు యువతలో ఆగు ఆగు మధ్యలో ఏమనకండి స్ఫూర్తి రగిలిస్తున్నాడు ఆయన ఈ ఆ అభిమానంతోనే సిద్దిపేట జిల్లా దుల్మెట మండల వాసులు దుల్మెట తండావాసులు సోను సుద్దుకు విగ్రహాన్ని ఘటించారు కరోనా కాలంలో సోను సూద్ ఎంతోమంది వలస కార్మికులను నిరుద్యోగులను అభాగ్యులను ఆర్థికంగా అందుకొని అండగా నిలిచారని చెప్పేసి కొనియాడారు స్థానికులు ఆయనను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు అడుగులేస్తా అని చెప్పేసి అన్నారు సోనూసుకు విగ్రహం కట్టడం అనేది కరెక్టా కాదా నిజంగానే విగ్రహం కట్ట కట్టాల్సిందా మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి లక్ష్మణ్ ముందు కుమారి గారు కట్టాలండి ఖచ్చితంగా అవునా మంచి మనిషి మంచి మనసున్న మనిషిగా కట్టాలి ఖచ్చితంగా అంటే వాళ్ళు కట్టారు అంటే వాళ్ళ మనసుల్లో చిరస్థాయిగా ఉన్నట్టే సార్ వాళ్ళు మనసులో ఉన్నది బయటికి తెలియాలి అంటే గనక విగ్రహం కట్టారు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు చాలా గ్రేట్ నిజంగానే నేనైతే కనుక ఖచ్చితంగా ఓటు వేస్తాను ఫస్ట్ ఓటు వాళ్ళకే ఎందుకంటే అంత మంచి మనిషిని వాళ్ళు గుర్తు పెట్టుకొని మరి అతను అడుగు జాడల్లో నడుస్తామని చెప్పారు చేశారు సార్ అది మరీ రికార్డు బ్రేక్ మనం తీసుకోవడం మంచిది అలా తీసుకొని ఆదర్శంగా మనకు చేతనైంది ఏదైనా మార్చైనా సరే చేయొచ్చు ఆ టైంకి తప్పులేదు మంచి మంచి ఎలా ఎలాగైనా వండర్ఫుల్ అండి చాలా అంటే చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కుమారి గారు బాయ్ మేడం హావ్ నైస్ డే యా అనురాధ మరి నీ సంగతి ఏంటమ్మా సోను సుద్దుకి విగ్రహం కట్టారు సిద్దిపేటలో మీరేమంటారు సార్ మంచి మనసున్న వ్యక్తి కాబట్టి వాళ్ళ అభిమానంతో కడుతున్నారు కాబట్టి వద్దని చెప్పకూడదు బెటర్ సార్ కట్టడం చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను ఓకే బాగుంది చక్కగా అనుకుంటే చెప్పారు సార్ మీరు అడిగారు ఆ టైంలో నేను విసేజ్ చెప్పాను ఏమనుకోద్దా సార్ ఏ బంధంలో అయితే క్షమించే గుణము ప్రేమించే మనసు ఉంటుందో ఆ బంధము క్షమించగలగాలి ఆఫ్టర్ ఆల్ విఆర్ హ్యూమన్ బీయింగ్స్ తప్పులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము తెలియక ఏదో మిస్టేక్ చేస్తూ ఉంటాము క్షమించేయాలి అంటాం అంతేనా ఇంకొకటి నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పేవారి నువ్వు బాధ పర్వాలేదని నిజం చెప్పే వారిని ఎక్కువగా నమ్ము అరే క్యాబ్ ఎంత బాగా చెప్పావు బాబా మళ్ళీ చెప్పాలా సార్ ఏ ఒకసారి బాగానే చెప్పినావు కదా మళ్ళీ మళ్ళీ చెప్పాలా అని అడిగాను సార్ అంతే ఇంకేం లేదు చెప్పి నువ్వు ఇంత ఆరాట పడుతుంటే నేను ఏం చేయలేదు చెప్పేసి నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పేవారి కంటే

ఫస్ట్ ఫాస్ట్ గా చెప్పి నువ్వు బాధపడినా పర్వాలేదని స్లోగా చెప్పాలి మళ్ళీ ఒకసారి చెప్పాలి నువ్వు బాధపడతావని అని అబద్ధం చెప్పేవారి కంటే నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పేవారిని ఎక్కువగా నమ్ము కరెక్టే ఇప్పుడు నువ్వు కంటే అని దీర్ఘం తీసావు కదా అవసరం లేదు కంటే అంటే సరిపోద్ది సింపుల్ గా కంటే అంటే సరిపోద్ది ఓకే సార్ ఓకే సార్ మళ్ళీ ఒకసారి చెప్పమ్మా ఎక్కడ ఎక్కడ దొరికినా ఉన్న ఊరే కదా అరే నేనేదో ఊరికే అంటే నిజంగానే చెప్తారా నేను ఏదో ఊరికే అట్లా అంటున్నాను మళ్ళీ దాని 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 రిపీట్ చేస్తున్నాను బానే ఉంది ఉండండి మనతో మాట్లాడడానికి నల్లిని గారు వచ్చేసారు నల్లిని గారు మామగారు నమస్తే మామా నమస్తే అండి ఎలా ఉన్నారు ఏంటి ఫుల్ జోష్ గా ఉన్నట్టున్నారు ఈరోజు ఏం లేదా ఏం సారేమన్నా తీసుకొస్తా అన్నాడా ఈరోజు ఏంటి లేదు ఆయన ఊరికి వెళ్ళారు మామ అందుకోసమే జోచుకున్నారు నాకు అర్థమైంది ఏది చెప్పినా తప్పులాగే ఉంది కాదండి జోష్ గా ఉన్నారంటే ఎందుకు ఉన్నారంటే ఏం లేదండి మా ఆయన ఊరికి వెళ్ళాడు అని నాకు అర్థం కదా ఎక్కడ లేరు హైదరాబాద్ మీరు చెప్పారు కదా పాప అక్కడ దించేసి వచ్చి అన్నారు మామ అవునా పాపని తీసుకెళ్ళారు వెరీ గుడ్ అక్కడే గాంధీ హాస్పిటల్ నేనేం తినలేదండి ఇప్పుడే చేపల పులుసు అది ఇది అని చెప్పేసి అంటున్నారు కడుపు నిండిపోయింది ఇంకేం కావాలి నాకు ఏ కడుపు ఖాళీగా ఉందా అలా ఏం లేదండి ఇప్పుడు గుడిగట్టేంత గొప్ప ఉండి కాదు అని చెప్పేసి అంటున్నారు కానీ తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక తండాలో సోను సోనసూద్కు గుడి కట్టడం జరిగింది సో ఈ గుడికి కట్టడం అనేది ఓకేనా అంటే మనం కదా నువ్వు ఎలా ఫీల్ గుడి కడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ మామ ఏంటి ఒక్క రూపాయి ఇవ్వడానికి ఏడుస్తారు పది రూపాయలు తేడా వచ్చిందంటే ముప్పై సార్లు లెక్క పెట్టుకుంటారు ఆయన ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకొని అంత చేస్తున్నాడంటే ఆయన జనం కోసం కానీ పేరు కోసం కాదు రాజకీయాల కోసం కాదు ఆయన మనసులోనే అలాంటి మెంటాలిటీ ఉంటేనే చేయగలరు ఎవరైనా పైకి నటించేవాడు కాదు ఆయన నటన వృత్తే కానీ నటన అనేది ఆ లోపల నటించేవాడు కాదు ఆయన పైకి నటించేవాడు కాదు అంత వృత్తిపరంగా నటిస్తారు అంతే ఆయన యాక్టర్ కానీ రియల్ హీరో వండర్ఫుల్ అండి ఎంత బాగా చెప్పారండి ఎంత బాగా చెప్పారు ఇన్ని రోజుల తర్వాత మీరు ఎంత బాగా మాట్లాడారు తెలుసా అంటే ప్రతిరోజు బాగా మాట్లాడతారు కానీ ఈరోజు చాలా బాగా మాట్లాడారు మీరు చూసారా నేను రోజు రోజు రకంగా నన్ను చంపేస్తున్నారు నిన్నేమో మెలుకలు తిరుగుతావు ఎందుకు అని అడిగారు అంటే అందరు ఫోన్ చేసి నన్ను అడిగారు నువ్వు మా అమ్మ చూసి నువ్వు మెలకలు తిరుగుతావు అని మెలకలు తిరుగుతాను మా అమ్మ టాలెంట్ చూసి మెలకలు తిరుగుతాను కానీ మామ అంత తెలివి లేదని మెలుకలు తిరుగుతాను గాని మామ అలా మాట్లాడిపోతుందని అని మెలుకలు తిరుగుతాను గానీ ఏమోండి మరి మా అమ్మనైతే ఇప్పటికంటే మహేష్ నీకు ఇంత తెలివి లేదు బిడ్డాను ఎట్లా బతుకుతావు ఏందో అంటే తెలుసాను

రోజు వాటిని మళ్ళీ వింటూ వింటూ వింటూనే ఉన్నాను ఎలా మెచ్చుకోవాలో తెలియదు మామ నాకు నచ్చేవే మీకు నచ్చుతున్నాయి ఇద్దరు టెస్ట్ పాటలు మాత్రం ఒకటే మిగతా విషయాలు ఏ విషయాల్లో మీరు ఎందుకంటే సూపర్ సోను సుదుకి గుడి కట్టించారు దీనిపైన మీరు ఏం మాట్లాడుతున్నారు నిజంగా మనం ఎంతో మందిని చూస్తుంటాము ఎంతోమంది ప్రముఖులకి గుడి కట్టిస్తుంటారు కానీ సోను సూద్ అటువంటి ఒక ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తికి గుడి కట్టించడం వెనుక మీ మనసులో ఏమనుకుంటున్నారు ప్లీజ్ షేర్ యువర్ బ్యూటిఫుల్ థాట్స్ విత్ అండ్ కోడేశ్వరరావు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఏం మావా ఎక్కడ పోయారు మీరు

బాగా సో ఏమనిపిస్తుంది పాప చేసిన తర్వాత చాలా హ్యాపీ భగవంతుడికి అయితే నమస్కరించుకున్నాను మనసులో ఒకటి కాదు పది సార్లు అలా ఎందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమాల్లో కూడా అవాంతరాలు వెయ్యి జరగలేదు కరోనా ఎఫెక్ట్ లేవు అందరినీ పరచగలిగాం ఏది బంధువులు అందరినీ తర్వాత ఈ వారి ఫ్యామిలీ కూడా సేమ్ మా ఫ్యామిలీ తో ఈడు జోడుగా భగవంతుడి అలా పెట్టాడు అనిపించింది నా మనసుకు అయితే వండర్ఫుల్ అండి చాలా అంటే చాలా మంచి విషయం ఎంతమంది వచ్చారు పెళ్లికి పెళ్లికి వన్ ఫైవ్ డబుల్ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఓకే కళ్యాణ మండపం చాలా పెద్దది ఎక్కడ ఒత్తిడి అది అలాంటిది ఏమీ లేదు తర్వాత రెగ్యులర్ టైం ఆ రోజు సండే అయింది మంచిగా ఈవినింగ్ అవర్స్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ కి ముహూర్త టైం రెగ్యులర్ గా అలా వచ్చారు అక్షంతలు వేసారు అలా వెళ్ళిపోయారు బస్టమ్ పెట్టాము వన్ ఫైవ్ పెళ్లి బ్రహ్మాండంగా ఎక్కడ ఏమీ జరగకుండా ఫ్రీగా వచ్చి ఇలా చూసి అలా వెళ్ళిపోయేటట్టుగా అరేంజ్ చేసాము ఇటు అక్షంతలు వేసారు భోజనాలు చేశారు అంత మంచిగా జరిగింది నాకైతే హ్యాట్సా దేవుడికి అయితే నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకే దేవుడికి పదే పదే మొక్కున్నాను హ్యాపీగా ఓకే వండర్ఫుల్ అండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మాకు కూడా ఒక పాపను మంచిగా మీరు పెళ్లి చేశారు ఇంతమంది బంధువులు వచ్చి దీవించారు అంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కూడా చాలా గర్వపడుతుంది చాలా సంతోషిస్తుందండి ఓకే సోను సుద్ గారికి గుడి కట్టించారు మీకేమనిపిస్తుంది ఆయన గుడి గుడి కట్టిస్తే అంటే వాళ్ళ మనసులో కలిగిన భావనే ఒక ఒక రూపం ఇచ్చారు పూజిస్తున్నారు ఎంత బాగా చెప్పారండి నిజంగా సూపర్ వాళ్ళ మనసులో కలిగినటువంటి ఒక భావన ఒక ఒక మంచి భావనకి ఒక చక్కని రూపాన్ని ఇచ్చారు దేవుడు విగ్రహ రూపంలోనే ఉంటాడు దేవుడు ఎలా ఉంటాడో ఏంటో తెలియదు కానీ సాక్షాత్తు కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక రూపాన్ని తీసుకొని వచ్చేసి అరుంధతిలో వసే అరుంధతి నీకు పెళ్ళ అట్లా అన్న అతన్ని తీసుకొచ్చి దేవుణ్ణి వేశారు ఎంత అద్భుతం నిజంగా కూడా అటువంటి మంచి మనిషి అంటే ఏదైనా కూడా అండి ఈ ప్రపంచంలో మనిషి ఈ పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు పోయేటప్పుడు ఏం తీసుకొని పోలేదు మధ్యలో ఉన్నటువంటి జీవితం ఒక పది మందికి సహాయపడడానికి పది మందికి ఆసరగా నిలబడానికి ఈరోజు కొన్ని అంబానికి ఎక్కడన్నా గుడి కట్టంగా చూసామా మనం ప్రపంచంలో కుబేరుడు అంబాని అంబేరు అంబానికి మనం ఎక్కడన్నా గుడి కట్టడం చూసామా ఈ ఫే ఫేస్బుక్ అధినేత కానీ లేకుంటే టాటా కానీ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో కానీ భారతదేశం ద హీరో ఆఫ్ ఇండియా ఎవరు అంటే ఖచ్చితంగా సోను సూద్ మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అండి నిజంగా కూడా యా నే నేను కూడా చాలా చేంజ్ చేయను అంటే అరే మనం ఉన్నట్లు ఉన్నట్ల వాటిలో మనం కూడా కొంచెం సహాయం చేయాలి అని చెప్పేసి అనుకున్నాను నేను కూడా చేసే ప్రయత్నం చేస్తా ఇక వెరీ మచ్ మామూలు ఆ తృప్తి సాటిస్ఫాక్షన్ వేరేనండి అది మనం తినడం వల్ల రాదు ఆ తృప్తి మనసు పొద్దు ఆ చిన్న మనం చిన్నది చేయనియండి అంటే అది చెయ్యాలి అనే కుతూహలంతో ఎవరికైనా సేవ చేయాలి అంటే ఏ రకంగా అయినా డబ్బు పరంగా సేవా పరంగా సలహా పరంగా ఏ రకంగా చూసినా వాళ్ళు ఎక్సలెంట్ గా దానివల్ల ప్రయోజనాన్ని పొందితే మనకు కలిగే ఆనందాన్ని మనం కొలమానంలో చెప్పలేం వండర్ఫుల్ అండి ఎంత బాగా చెప్పారండి కోటేశ్వరరావు గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో విన్నారు కదా కోటేశ్వర గారు చక్కగా మాట్లాడారు అరే మావా నువ్వు ఈరోజు డివోషనల్ సాంగ్ వేయడం మర్చిపోవేంటి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఏం ప్రాబ్లం లేదు లేట్ అయిన పర్వాలేదు స్టిల్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ సెవెన్ మినిట్స్ టైం టు ప్లే ద సాంగ్ డివోషనల్ సాంగ్ చక్కని డివోషనల్ పాట మరి సోమవారం వేళ మీ గృహసీమలన్నీ కూడా పార్వతి పరమేశ్వరుల నిలయాలై సకల సౌభాగ్యాలతో విరాజిల్లాలని చెప్పేసి ఒక పెద్ద హాలు ఆ హాల్లో డయాస్ మీద నా ముందు ఒక మైక్ ఉంది ఆ మైక్లో నేను పాట పాడుతున్నాను మీరందరూ కూడా కింద కూర్చున్నారు చక్కగా మంచి మంచిగా మంచి పరుపులు ఉన్నాయి కింద ఆ పరుపుల్లో చక్కగా కూర్చొని భజన చేసుకుందాం ఇప్పుడు అందరం కూడా చాంటింగ్ చేసుకుందాం నేను ఎలా చెప్తానో మీరు కూడా అలానే పాడాలి సరేనా प्रेडिस्ट चा